సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం ఓం శ్రీమాత్రే నమ సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా నిలయే సరస్వతి నమోస్తుతే శారదా శారదాంబోజ మదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యై నమో నమ మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో హస్త నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం మరి యొక్క నక్షత్రం వారు చంద్రుణ్ణి ఆరాధించడం మంచిది ఇది గణపతి జన్మ నక్షత్రం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారు చాలా హుందాగా ఉంటారు మంచి నీట్నెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం వీళ్ళు చాలా క్లాస్గా అంటే హై క్లాస్ మెయింటెనెన్స్తో ఉంటారు తప్పులేదు కానీ వీళ్ళు కొన్ని కొన్ని పరిస్థితులకు కూడా ఒకసారి తగ్గి ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ నక్షత్రం వారు సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం పాలతో అభిషేకం చేసుకోవడం అదేవిధంగా మీరు నక్షత్రం వారు ఎక్కడైనా సరే సన్నజాజి మొక్క సన్నజాజి పూలు అందరి ఉంటాయి లేకపోతే బయట నర్సరీలో దొరుకుతుంది ఓ సన్నజాజి మొక్క తీసుకురండి మీ ఇంట్లో గుమ్మంలో కానీ పెరట్లో కానీ దాన్ని పెట్టి దాన్ని పెంచండి రోజు దానికి నీళ్లు పోసి ఆ చెట్టును చూసి దండం పెట్టండి సన్నజాజి మొక్క దాన్ని నీళ్లు పోయండి దాన్ని ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండడం అది ఎప్పుడూ ఎండిపోకుండా పచ్చగా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోండి నీళ్లు పోయడం అనేది చాలా మంచిది మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే పౌర్ణమి నాడు పౌర్ణమి రోజున మీ ఇంట్లో సత్యనారాయణ వారి వ్రతం చేసుకోండి ఎటువంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి అదేవిధంగా పౌర్ణమి నాడు మీరు అన్నవరం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అన్నవరంలో స్వామివారి యొక్క వ్రతాన్ని జరిపించుకోండి ప్రసాదాన్ని స్వీకరించండి ఆ పౌర్ణమి నాడు రాత్రి అక్కడే నిద్ర చేసి అక్కడే ఉండి మర్నాడు మీరు మళ్ళీ స్వామివారిని మరొకసారి దర్శనం చేసి మీ యొక్క మనసులో కోరికలు చెప్పుకొని వచ్చేయండి మీకంతా మంచే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం వాళ్ళు చంద్రుడి ప్రీతి కోసం వాళ్ళ నక్షత్రం రోజు కానీ సోమవారం నాడు కానీ పాలు పెరుగు బియ్యం దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన కాబట్టి మీరు చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం పాలు పెరుగు బియ్యం తెల్లని వస్త్రాలు దానం చేయండి నక్షత్రం వారు శివుణ్ణి ఆరాధించండి పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి అందరినీ పిలవాలి భోజనాలు పెట్టాలని లేదు మీరు మీ భార్య దంపతులైతే దంపతి సమేతంగా కూర్చుని బ్రాహ్మణుని తీసుకొచ్చి వ్రతం చేసుకుని ఒక అరకిలో పావు కిలో ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయండి సరిపోతుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు పౌర్ణమి నాడు సత్యనారాయణ వారి వ్రతం చేయడం ఓం చంద్రాయ నమ అనుకుంటూ ఉండడం ఓం నమశివాయ శివాయ ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం సన్నజాజి మొక్కకి నీళ్లు పోయడం ఆ చెట్టుని పెంచడం అనేది మీకు చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది నక్షత్రం వారు ఓం గ్లౌంగ్ గణపత ఏ నమ ఓం నమః శివాయ ఈ రెండు మంత్రాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి చెప్పించండి ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయండి మీ ఇంట్లో శివలింగం ఉంటే రోజు కొంచెం నీళ్లు పోసి దాన్ని శుభ్రం చేసి కొంచెం విభూతి వేసి కుంకుమ బొట్టు పెట్టి ఒక తెల్లని పువ్వు పెట్టి దండం పెట్టండి పౌర్ణమి నాడు అన్నవరం వెళ్ళండి ఆ స్వామివారి క్షేత్రాన్ని సందర్శించండి ఈ యొక్క నక్షత్రం వారికి అంతా మంచి జరుగుతుంది మీరు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందడుగు వెయ్యాలి ధైర్యంగా వెళ్ళాలి అంటే ఈ యొక్క పరిహారాలు పాటించి ఆ సోమవారం శివుణ్ణి ఆరాధించి పాలు పెరుగు బియ్యం తెల్లని వస్త్రాలు దానం చేయండి పౌర్ణమి నాడు మీ ఇంట్లో వ్రతం చేయండి లేదా అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకోండి ఈ పరిహారాలు పాటిస్తే నక్షత్రం వాళ్ళకి అంతా కూడా మంచే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి హస్తానక్షత్రం వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకన్నీ విజయాలే కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి